ఇప్పటివరకు జరిగిన ఎంక్వైరీని బట్టి హంతకుడు నజీరేనని అర్థమవుతోంది. మరి అతను ఎక్కడ ఉన్నాడు? పోలీసులు అతన్ని ఎలా పట్టుకున్నారు? చనిపోయిన జాఫర్ ఇంటికి వెళ్లాడు ఎస్ఐ. జాఫర్ తండ్రితో మాట్లాడారు. ఆ పెద్ద ఆయన తన కొడుకు గురించి మంచిగా చెప్పలేదు. చిన్నప్పటి నుంచి అల్లరి చిల్లరిగా తిరిగేవాడు, సరిగా చదువుకోలేదు. ఎప్పుడూ ఫ్రెండ్స్ తో చెడు తిరుగుళ్లు తిరుగుతూ ఎవరో ఒకరితో గొడవ పడుతూ ఉంటాడు. విసుగొచ్చి మేం కూడా చాలా రోజుల నుంచి పట్టించుకోవడం మానేశాం అన్నాడు. జాఫర్ తమ్ముడు కూడా మా అన్నయ్య చిన్నప్పటి నుంచి అంతే బాధ్యత లేకుండా ఉండేవాడు, కోపం ఎక్కువ అని చెప్పాడు. ఎస్ఐ ఆ ఏరియాలో కొంతమందిని ఎంక్వైరీ చేశాడు. ఎవ్వరూ జాఫర్ గురించి మంచిగా చెప్పలేదు. ఓ రోజు నజీర్ జాఫర్ మెకానిక్ షాప్ లో గొడవ పడినట్లు ఒక ఆయన చెప్పాడు. సార్, ఓ రోజు నజీర్ జాఫర్ ను తీసుకుని నా షాప్ వచ్చాడు. అతన్ని నాకు పరిచయం చేసి నా ఫ్రెండ్ ఒక బైక్ కొందామనుకుంటున్నాడు, సెకండ్ హ్యాండ్ లో మంచి బైక్ ఉంటే చూసి పెట్టు అని అడిగాడు. సరే అలాగేనని చెప్పాను. అది జరిగిన కొన్ని రోజుల తర్వాత జాఫర్ ఒక్కడే నా దగ్గరకు వచ్చాడు. అన్నా, అర్జెంటుగా బయటకెళ్ళాలి, బైక్ కావాలి, మళ్ళీ ఇప్పుడే తీసుకొచ్చి ఇచ్చేస్తానన్నాడు. సరే అని సర్వీసింగ్ వచ్చిన బైక్ నుంచి పంపించారు. సాయంత్రమైనా తిరిగి రాలేదు. ఇంతలో కస్టమర్ వచ్చేశాడు. నాకు చిర్రెత్తుకొచ్చింది. వెంటనే నజీర్ కు కాల్ చేసి పిలిపించాను. ఉదయం మీ ఫ్రెండ్ వచ్చి ఇప్పుడే వస్తానని చెప్పి బైక్ తీసుకెళ్లాడు, ఇప్పటిదాకా రాలేదు. మర్యాదగా నువ్వెళ్లి వాణ్ణి బైక్ తీసుకురమ్మని చెప్పు అన్నాను. గంట సేపటికి నజీర్ జాఫర్ ని తీసుకుని షాప్కి వచ్చాడు. కానీ బైక్ లేదు. బైక్ ఎక్కడుందని అడిగితే సైలెంట్ గా నుంచున్నాడు. నేను సీరియస్ గా అడగదంతో బైక్ అమ్మేశానన్నాడు. కోపం వచ్చి ఇద్దరిని కొట్టాను. ఇంతలో జాఫర్ దగ్గర బైక్ కొన్నతను ఆ బైక్ తో నా షాప్ కు వచ్చాడు. అతనికి అసలు విషయం చెప్పి బైక్ లాక్కున్నాను. ఈ రోజు నుంచి మళ్ళీ ఎప్పుడు నా షాప్ దగ్గరికి రావద్దు అని ఇద్దరికీ కూడా వార్నింగ్ ఇచ్చి పంపించేశా అని మెకానిక్ షాప్ ఓనర్ జరిగిందంతా వివరించాడు. ఆ షాప్ నుంచి వెళ్ళాక నజీర్ జాఫర్ గొడవ పడ్డారు.